చెప్పాలనుకున్నారు, అది చెప్పకుండానే పోయారే. ఊరుకోమ్మా, దాంబోదర్ నాయుడు గారు ఉన్నారా? లేరు. బయటికి వెళ్ళారా? ఏకంగా పైకే పోయారు. ఇది నిజమా? ఏంటమ్మా మీరు అనేది? అయ్యో ఏంటిది, చనిపోయినట్టున్నారే పాపం. దీపం కూడా పెట్టారు, ఎలాగండి? నూనె పోసి ఒత్తి వెలిగించి. అది అడగలేదండి, ఆయన ఎలా పోయారు అని. యాక్సిడెంట్. లారీ గుద్దిద్దా? కాదండి, నిచ్చెన. నిచ్చెన గుద్దిద్దా? లేదండి, నిచ్చెనకి పెయిన్ చేస్తుంటే జారిపడి తల పగిలి. చూడండి, నిచ్చెన పైకే ఏకంగా పైకే పోయారన్నమాట. ఇంకో తమాషా చూడండి, ఆయన పెయింట్ చేసేటప్పుడు పోయారు, నా స్టూడియోకి పెయింటింగ్ కోసం వచ్చారు. అబ్బా, ఒక రోజు నాయుడు గారు నా స్టూడియోకి వచ్చే. నెల్లూరా బాబు? అవునమ్మా. వచ్చి నేను ఆయన పెయింటింగ్ వేస్తే బాగుంటుందని పాపం చాలా ఆశపడ్డారు. నేను అదే ఆశపడ్డా. నేను చెప్పలా, ఆయన చివరి కోరిక తన పెయింటింగ్ వేయించి చూసుకోవాలని. చూడకుండానే వెళ్ళిపోయారు బాబు. ఇంట్లో ఖర్చులు ఎవరు చూస్తారమ్మా? బాబు నువ్వే చూడవా. ఇది కూడా ఏడవద్దమ్మా, ఏడబాక. ఈ రోజు కాకపోయినా రేపు అందరం పోవాల్సిన వాళ్ళమే. నన్ను తన పెయింటింగ్ ఏమని చెప్పాడు, ఈలోగ ఇట్లా జరుగుతుందని ఊడి తెలుసు. అవును, మీ పేరు లింగమా? ఎలా తెలుసు? ఇక్కడ లింగం బొమ్మ వేసింది. ఆయన కైలాసానికి వెళ్ళాడు, నేను లింగం వేశాను. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేండి? మా నాన్న ప్యాంట్ వేసినట్టు వేశారండి. అది కూడా వేగిపోతే ఆడాలు చూడలేరు కదా. అది కాదు, మా నాన్న ఎప్పుడు పంచే కట్టుకునేవారు. తెలుసమ్మా, తెలుసు. పంచుతోనే వచ్చారు స్టూడియోకి వచ్చి బొమ్మ ఏమని చెప్పి ప్యాంట్ వేసుకుంటే బాగుంటుందని అన్నారు. ప్యాంటు దొరకలేదు, అప్పుడు ఇంక ఈ ప్యాంట్ ఆయనకు తొడిగేసా. లావుగా ఉంటారు కదా, జిప్ కూడా వేసుకోవడానికి కుదరల. తర్వాత పెయింటింగ్ లో నేనే వేసా. మీరు నిజంగా దానకనులు సార్.